నందమూరి రాము నటించినటువంటి డెవిల్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న దానికంటే భారీగానే వసూలను రాబట్టింది ఇరవై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము దాదాపుగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఐదు నుంచి ఏడు కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లు పదమూడు నుంచి పదహైదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మనకు తెలుస్తుంది మరియు యుఎస్ఏ ఆర్ఓఏ అన్ని ఏరియాల్లో కడిపి ఈ యొక్క చిత్రము రెండు కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తానికి డెవిల్ చిత్రం కలెక్షన్లు గమనిస్తే మటుకు పది నుంచి పదమూడు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మనకు అధికారికంగా ప్రకటించారు ఇరవై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము మొదటి రోజు ఎనిమిది కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు వచ్చినట్టు మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తుంది మరి రెండవ రోజు నుంచి కూడా డెవిల్ చిత్రము బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందా అనేది వేచి చూడవలసి ఉంటుంది సో మొత్తానికి అన్ని ఏరియాల్లో కూడా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం డెవిలి చిత్రము ఫస్ట్ రోజు కంప్లీట్ అయ్యేసరికి ఆరు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు పదమూడు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు డెవలి యొక్క మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి